సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ స్టెప్లో కొంచెం స్లో ఉంది, తర్వాత సెకండ్ స్టెప్ అయితే అలాగా కొంచెం స్పీడ్ పెంచాడు. హీరోను గారు కూడా బాగానే చేశారు. హీరో అంటే ఫస్ట్ స్టెప్ అనేటంటే కొంచెం గ్యాంబ్లింగ్ మీద ఉంటుంది అనమాట సినిమా మొత్తం, అంటే అర్థం కాదు ఫస్ట్లో ఏదో అర్థం కాదు అనమాట, అంటే ఇదేంటి ఇలా ఉందని అనిపిస్తుంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ నుండి కొంచెం కొంచెం మైండ్లోకి ఎక్కుతుంటుంది అనమాట, ఆహా ఇదా స్టోరీ, ఇదా ఎవరు ఉన్నారు ఎవరు ఎవరు అని సస్పెన్స్ అలాగా తీసుకుని వెళ్ళారన్నమాట. కానీ బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. క్రైమ్ అంటే మనకు తెలియకుండా మన డబ్బులు కొట్టేయడము అనమాట. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఫ్యాన్స్ కానీ ఇలా స్టూడెంట్స్ కానీ ఇలాగే వాళ్ళని ఫేక్ అని క్రియేట్ చేసి వాళ్ళు డబ్బులు కొట్టేసి వాళ్ళని మోసం చేయడం, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అట్లా అనమాట. సినిమా మెసేజ్ ఏంటంటే మన ఫ్యాన్స్లోనే మోసం చేస్తారు, తెలియదు మనకు తెలియకంటే మోసం చేస్తారు. నేను ఎవరికి నేను మోసం చేయలేదు, నన్ను చాలా మోసం చేశారు. ఓకేనా, ఇది మా గ్యాంగ్ అంటే సాంగ్స్ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి మేడం, మరి అంత ఇది కాదు కానీ హీరో యాక్టింగ్ బాగుందండి. అప్పుడు స్వాతముచ్యం ఏదో మూవీ వచ్చింది కదా మనోడు, అది అలాగే చేసే ఇది కూడా అలాగే కొంచెం ఇంకా మనోడికి ఇంకా కొంచెం పెంచుకుంటే ఇంకా మంచి విజయదేవ్ మన ఉన్నాడు కదా బెల్లంకొండ శ్రీనివాస్, అలాగే ఇంకా వాళ్ళు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటంటే ప్లస్ మైనస్ అంటే ఏమి లేదు. ఓకే, చాలా మంది బ్యాంక్ గురించి కథ ఉందంటారు, సేమ్ టైం నేను స్టూడెంట్ సార్, టైటిల్ తగ్గట్టు సినిమా ఉందా లేదా? నేను సార్ ఉంది, నేను స్టూడెంట్ సార్ టైటిల్ తగ్గట్టుగా ఉంది సార్ అంటే ప్లస్ మైనస్ ఏమి లేదన్నా.